హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ను ఓడించి తప్పు చేశాం, వారందరి మూకమ్మడి మాట ఇదే. అధికారంలోకి రాగానే ఏ రాజకీయ పార్టీ నాయకులైనా దానిని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదిస్తారు. ఈ సంపాదన అంతా అవినీతి మార్గంలోనే జరుగుతుంది. అయితే కేంద్రంలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇటు బీజేపీ నేతలు అటు వైసీపీ నేతలు అక్రమంగా పెద్దగా సంపాదించుకోలేదు. దీనికి కారణం కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ అక్రమ సంపాదనకు అనుమతించలేదు. దీంతో కేడర్ నుంచి ముఖ్య నేతలందరూ గుర్రుగానే ఉన్నారు. ఈ కారణంగానే వైసీపీ మొన్నటి ఎన్నికలలో ఓడిపోయిందని కూడా ప్రచారం జరుగుతోంది. వైసీపీ కార్యకర్తలలో 40% మంది టీడీపీకి ఓటు వేశారని అంచనా. జగన్ ఓడించేందుకే వాళ్ళు ఇలా చేశారట. అదే ఆ పార్టీ ఓటమికి కారణమైంది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా మారింది వైసీపీ నాయకుల పరిస్థితి. సంపాదనకు అవకాశం ఇవ్వలేదన్న కోపంతో జగన్ను ఓడిస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన నేతలు వైసీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు వాళ్లకు తత్వం బోధపడింది. తమకు తామే నష్టం చేసుకున్నామని భావిస్తున్నారు. జగన్ పరిపాలనలో ఏపీ ప్రజలకు డబ్బులు ఇవ్వడం జరిగింది తప్ప నేతలు అక్రమంగా డబ్బులు తిన్న సందర్భాలు చాలా తక్కువ. అవినీతి లేకుండా డబ్బులన్నీ ప్రజలకే అందేలా చేసిన ఏకైక నేత జగన్. ఇదిలా ఉంటే 5 ఏళ్లు దూరంగా ఉన్న టీడీపీ నేతలు తీవ్రమైన కరువులో ఉన్నారు. ఇన్నాళ్లు ఎలాంటి సంపాదన, కాంట్రాక్టులు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో సంపాదనపై దృష్టి పెట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారు. తాము అధికారంలోకి వస్తే చేస్తామని అమలు సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు వాటిని అమలు చేసే ప్రయత్నం చేయకపోగా వైసీపీపై ప్రతీకారం తీర్చుకోవడం, డబ్బులు సంపాదించుకోవడమే పనిగా పెట్టుకున్నారు. దీంతో టీడీపీ అసలు స్వరూపం బయటపడింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలను తలుచుకుంటే భయమేస్తోందని ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. ఇక ప్రస్తుతం అమలు చేయలేమని అసెంబ్లీ వేదికగానే ప్రకటించారు. దీంతో తల్లిక వందనం కింద 15,000, రైతు భరోసా కింద 20,000 ఇప్పటికీ ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదు. వసతి దీవెన, సున్నా వడ్డీ వంటి వాటి గురించి మాట్లాడడం లేదు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తామని గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడిన వారే లేరు. ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నారు, నిరుద్యోగ భృతి కూడా ఇస్తామన్నారు. జాలర్లకు 20,000 ఇస్తామని మాట ఇచ్చారు. ఇదిలా ఉంటే జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్లను కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిలిపివేస్తోంది. పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన ఆపేశారు. రోజుకో మెను అనే విధానాన్ని పూర్తిగా తొలగించారు. పంటలకు ఉచిత బీమా ఎగ్గొట్టారు. రేషన్, విత్తనాల కోసం మళ్ళీ క్యూ లైన్లో నిలబెట్టే దుస్థితి వచ్చింది. వాలంటీర్లను కూడా దారుణంగా చీట్ చేశారు. వీటికి తోడు రాష్ట్రంలో హత్యలు, విధ్వంసాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో జగన్ సంక్షేమ పథకాల ద్వారా చాలా లబ్ధి పొందిన వారందరూ కూడా ఇప్పుడు జగనే నయం అని రియలైజ్ అవుతున్నారు. చంద్రబాబు గ్యారంటీలతో మోసం చేశారనే అసంతృప్తి పెరుగుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.